Kamal İbrahim. Ben. Johar 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 Amar Jawan Lara Johar Johar Jai Jawan Jai Kaadu Murda Kaadu Piyaze Maagi Bolu Kaadu Murda Kaadu Piyaze Maagi Bolu Kaadu Murda Kaadu Piyaze Maagi Bolu Johar 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 Amar Murda Johar Johar Jai Jawan Jai Kisan Jai Jawan Jai Kisan జోహార్ అమర జవాన్లకు జోహార్ 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 అమర జవాన్లకు జోహార్ జోహార్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ బోలు జోహార్ అమర జవాన్లకు జోహార్ 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 అమర జవాన్లకు జోహార్ జోహార్ అరే అబ్బా
అఘాతక చర్య నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఉగ్రవాదులు యథేచ్ఛగా పెద్ద మొత్తంలో ఆడిఎక్స్ని ఉపయోగించి మన జవాన్లను 42 మందిని కొట్టిన కొట్టుకున్న మాట నిజంగా యావత్ భారతాన్ని మరి చెలింపజేసింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో భారత్కు రక్షకుడా బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా కాశ్మీరుల కన్ను మూసివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో. కన్న తల్లి పాద దేశ రక్షణ కొరకు ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నామంటే దానికి కారణం భారత జవాను చెప్ప తప్పదు. గత 5 రోజుల కిందట 44 మంది, ఈరోజు 4, దాదాపు 5 రోజుల్లోనే దాదాపు 50 మంది చనిపోవడం జరిగింది. మరి హీరోస్ నెవర్ డై, హీరోలు ఎప్పుడు చనిపోరు. చనిపోయినప్పటికీ కూడా ఈ భారతదేశం 130 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ భారతదేశం జిల్లా హైవే రోడ్లో ఉగ్రవాద జరిపిన దాడిలో మన భారత వీర జవాన్లు దాదాపు 45-50 మంది చనిపోవడం బాధాకరం. మరి నిజంగా మన భారత ప్రభుత్వం దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి కానీ ఏ విషయంలో ఇచ్చినా కానీ పాకిస్తాన్ మనకు ఒక లెక్క కాదు. దాని నామరూపాలు చేయాలంటే ఒక 24 గంటల టైం కూడా కాదు. కానీ మన శాంతియుత దేశము, ప్రజాస్వామ్య దేశము, మనము ఆదర్శవంతమైన దేశంగా ఉన్నాం కాబట్టి మన ఓపికగా ఇవాళ ఇది ఇది మన ఓపికనే ఇది దీనికి దారితీసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా ఉగ్రవాదమైనటువంటి కాల్చి చంపాల్సి మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన దుస్సంఘటనపై జగిత్యాల జిల్లా పెద్దలు జీవన్రెడ్డి గారు మా ఆధ్వర్యంలో కూడా మా వీర జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించి మన దేశాన్ని ఒక పేద కుటుంబంలో పుట్టి పొట్ట చేత పట్టుకొని దేశ సేవ చేయాలని చెప్పేసి సుమారు 48 మంది మా వీర జవాన్లు మరణించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి మేము అన్ని విధాలుగా మా యొక్క సానుభూతిని, మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ఈరోజు మన సైనిక కుటుంబాలకు అండగా ఉండే విధంగా ఈ జగిత్యాల జిల్లా నుంచే మనం అన్ని విధాలా అండగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ఎవరైతే పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశాన్ని ఈ భారత ప్రపంచ దేశాలన్నీ కూడా అన్ని విధాల మా మిత్రుడు చెప్పినట్టు, శంకర్ చెప్పినట్టు అన్ని విధాల సహకార నిరాకరణ చేసి ఆ పాకిస్తాన్ దేశాన్ని నిషేధించే విధంగా మనం మారుమూల ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ఈ వీర జవాన్లకు మా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. భారతదేశ రక్షణకు అగర్నిశలు సేవలు అందిస్తున్నటువంటి భారత భద్రతా దళాలు కశ్మీర్ పుల్వామా ప్రాంతంలో గత వారం ఉగ్రవాదుల దాడిలో అమరులు కావటం నిజంగా యావత్ భారత జాతిని కలిసివేసిందని చెప్పక తప్పదు. మరి మనం ఇంత శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని చెప్పంటే అది మన భారత వీర జవాన్లు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. మళ్ళీ ఈ దేశానికి ఎప్పుడెప్పుడైతే ఉగ్రవాద ముప్పు తలెత్తుతుందని చెప్పని భావిస్తున్నామో అవసరం వస్తే తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా త్యాగాలు చేసినటువంటి చరిత్ర మన భారత వీర జవాన్లదని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడి రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని అంతమొందించే విధంగా విదేశీ శక్తులు ఏవైనప్పటికీ కూడా వాటిని అణిచివేసే విధంగా
భారత ప్రభుత్వానికి అండగా నిలిచే విధంగా వీళ్ళు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మరి వారి సంపూర్ణ సంఘీభావం తెలిపి వారు పూర్తిగా ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పని ముందుకు రావటము అభినందించదగ్గ విషయం. యావత్ భారత జాతి ఐక్యంగా నిలబోతుందని చెప్పడానికి నేను నిదర్శనంగా భావిస్తూ చెప్పంటున్నాను. ఇలా స్వాతంత్రానికి పూర్వం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి మరి త్యాగాలతో దేశానికి స్వాతంత్ర సిద్ధింపజేస్తే మరి ఆ స్వాతంత్రాన్ని ఈ దేశ సమగ్రతను కాపాడటానికి ఇలా భారత వీర జవాన్లతో పాటుగా మరి వారి ఆలోచన విధానానికి అడుగు జాడల్లో ఆనాటి భారత ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా మరి వారి ప్రాణాలను అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. తదుపరి పరిణామాల్లో రాజీవ్ గాంధీ గారు కూడా మరి ఈ దేశ మరి సమగ్రతను కాపాడే విధంగా ఎల్టీటి ఉగ్రవాదుల చేతులు దుర్మరణం కావటం ఆనాడు భారత జాతిని కలిసివేసింది. మరి ఇవాటి పరిస్థితుల్లో ఇది ఒక రాజకీయ అంశంగా మనం భావించడం వీల్లేదు. అవసరం వస్తే భారత జాతిపై దాడి జరిగినప్పుడు మరి యావత భారత జాతి ఐక్యంగా నిలబడుతుందని చెప్పని తెలియజెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచి ఈ ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి విదేశీ శక్తులు అది పాకిస్తానే కానివ్వండి ఏ దేశమైనప్పటికీ కూడా ఇలా భారతదేశం ఇలా దేనికి అన్నిటికీ సిద్ధంగా ఉందని తెలియజెప్పే విధంగా ముందుకు సాగాలని చెప్పని అవసరం వస్తే ఏ త్యాగానికైనా భారత జాతి సిద్ధంగా ఉంటుందని చెప్పని పేర్కొంటూ ఇవాళ ఈ ఉగ్రవాదుల దాడిలో అమరులైనటువంటి వీర జవాన్ల కుటుంబాలను ఆదుకోవటాని కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి 1,00,000 రూపాయలు జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ ద్వారా వారికి ఏదైతే ఉందో పంపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చెక్ని ఏదైతే ఉందో మరి జిల్లా అధికార యంత్రాంగ రెవెన్యూ అధికార శాఖ ద్వారా భారత వీర జవాన్ల కుటుంబాలకు అందజేయడానికి ఇప్పుడే మీ సమక్షంలో సమర్థం జరుగుతుందని చెప్పని మనం చేస్తున్నాం. బెరివేడ్ ఫ్యామిలీస్ టూ రాయన్న డిస్ట్రిక్ట్ సార్